మాధవి గారు రాస్తున్నారు గుంటూరు నుంచి ఉపవాసాలు చేసే విధానం ఏంటి అని ఉపవాసాలకు ఒక విధానం ఉంది ఉపవాసము అనేటువంటి పదము యొక్క అర్థము తీసుకుంటే భగవత్ సమీపే వాస ఉపవాస అంటే భగవంతుడి యొక్క సన్నిధిలో భగవంతుడి యొక్క చరితమును వింటూ ఆయన చరిత్రను శ్రవణము చేస్తూ ఆయన సన్నిధిలో ఉంటూ కీర్తిస్తూ సహరహము భగవంతుని యొక్క ఉపాసనలో ఉండటమే ఉపవాసము ఇక ఉపవాసం నాడు చేయవలసినటువంటి ఏమిటి ఆహార నియమాదులు ఆహారము యొక్క నియమం ఏమిటి అంటే ఉపవాసము అంటే శరీరమునకు ఇబ్బంది కలగకుండగా రోజూ తీసుకునేటువంటి ఆహారమునకు ప్రత్యామ్నాయంగా కొద్దిపాటి ఏదైనా ఆహారాన్ని తీసుకొని మన ఇంద్రియములకు మైకం కమ్మకుండా భగవంతుని యొక్క ఆరాధన చెయ్యటమే ఉపవాసము అని చెప్పవచ్చు ఏకాదశి ఉపవాసము లేదా సోమవార ఉపవాసము వేములవాడ ప్రాంతంలో వేములవాడ రాజరాజేశ్వరుడికి అంటే వేములవాడ మంతెన ధర్మపురి కరీనగరం ఈ ప్రాంతం అంతా కూడా అంటే నేను చూసినటువంటి పరిసరాలు కాబట్టి ఈ ఊరి పేర్లు చెబుతున్నాను ఇంకా వేరే ఊర్లలో కూడా ఉండవచ్చు సోమవారం అంటే సోమవారము అందరూ ఉపవాసం చేస్తారు రాత్రిపూటే భోజనం చేస్తారు అంటే ఉదయం అంతా తినకుండా శివారాధన చేసి రాత్రి సమయాన తినటం సోమవారం వ్రతం దీన్ని నత్తోపవాసము అంటారు ఇది ఒక రకమైన ఉపవాసమే ఇక ఉపవాసం నాడు ఫలహారములు తీసుకోవటం అంటే రోజు అన్నం తింటాం కదా అన్నాన్ని విడిచిపెట్టి దానికి బదులుగా కొన్ని పండ్లను తీసుకోవటం కొన్ని చోట్ల ఏమిటి అంటే ఇత ఏకాదశి ఉపవాసము అంటే నూనె పదార్థాలు తీసుకుంటూ అన్నాన్ని మాత్రం విడిచిపెడతారు అన్నం ఒక్కటే ఉండదు తప్ప అన్నానికి ప్రత్యామ్నాయంగా ఆ రోజు ఎక్స్ట్రా పదార్థాలు చాలా పెట్టుకుంటారు ఇది పెద్ద ఉపవాసం కింద పరిగణించాల్సిన పనులే అంటే ఒక అన్నాన్ని విడిచిపెట్టేస్తున్నాం కానీ చపాతీలు పూరీలు దానికి ఇంకా వాటికి వాటికి అన్నీ చేసుకొని శుభ్రంగా తింటారు ఇది ఉపవాసం కిందికి ఏమి లెక్కలో రాదు ఉపవాసము అంటే ఉల్లి వెల్లుల్లి మాంసాహారాదులు ఇవేవీ లేకుండా సాత్వికమైన ఆహారమును తీసుకుంటూ సోమవారం ఉంది సోమవారం ఉపవాసము అంటే సోమవారం నాడు ఇటువంటి నియమం పాటిస్తూ కాస్త శివసహస్రనామము శివ స్తోత్రపారాయణాదులు విశేషంగా చేయటం అంటే విశేషమైన స్తోత్రపారాయణాదులు మధ్యాహ్న సమయంలో నిద్రపోకుండా ఉండటం ఆహార విషయంలో తగు నియమం ఇవన్నీ కలిపితేనే అది ఉపవాసము అనే దాని కిందికి వస్తుంది తప్పితే కేవలం అన్నాన్ని మానేసి మిగతా పదార్థాలన్నీ తీసుకుంటే ఉపవాసము అనేటువంటి మాట వ్యవహారంలో వస్తుంది కానీ ఇది శాస్త్ర విహితమైనటువంటి పని మాత్రము కాదు ఎందుకంటే ఉత్తర భారతదేశంలో అన్నము అంటే వాళ్లకు చపాతి దక్షిణ భారతదేశంలో అన్నము అంటే వరితో చేసిన అంటే మనకు బియ్యం ఇక్కడ మనకు చపాతి తీసుకుంటే అది ఉపవాసం కిందికి పరిగణన చేస్తారు కానీ ఉత్తర భారతదేశంలో ఉపవాసము అంటే వారు ఇవేవి తీసుకోరు సాబుదనాతో చేసినటువంటిది సగ్గుబియ్యంతో చేసినటువంటి కిచడీ లాంటి పదార్థాలు అంటే ప్రాంతాన్ని బట్టి కాలాన్ని బట్టి ఉపవాసము యొక్క నియమాదులు మారిపోతూ ఉంటాయి వేడి ప్రదేశంలో ఉన్నటువంటి వారి ఉపవాసాదులు వేరు కాస్త చల్లడి ప్రదేశాల్లో ఉన్న ఉపవాసాదులు వేరు మొత్తానికి నేను చెప్పగలిగేది మాత్రం ఒక్కటే శరీరమునకు ఇబ్బంది కలిగించకుండా కలు కలుధర్మ సాధనం అరవై సంవత్సరాలు పైబడిన వారికి ఉపవాస నియమాదులు లేవు రోగ్రస్తులకు బీపీ షుగరు మొదలైన వ్యాధులతో బాధిప బా బాధపడేటువంటి వారు ఉపవాసాదులు లేవు చక్కగా వీరు అవన్నీ విడిచిపెట్టేసేసి తగుమోతంగా ఆహారం తీసుకొని భగవద్ధ్యానం చేయవచ్చు కాబట్టి ఉపవాసం అనేటువంటిది మంచిది చేస్తే చాలా విశేషము ఈ మధ్య ఒక జపాన్ శాస్త్రవేత్తకు నోబెల్ అవార్డు కూడా ఉపవాసాల మీద ఆయన పరిశోధన చేసినందుకు వచ్చినట్టుగా మేము సామాజిక మాధ్యమాల్లో విన్నాము కాబట్టి ఉపవాసం అనేటువంటిది మాత్రం ప్రపంచానికి చెప్పింది అది భా